పళ్ళు అరిగిపోవడం అనేది మనము మూడు కారణాలు ఉంటాయండి పళ్ళు అరిగిపోవడానికి ముందుగా ఇందులో సాధారణంగా ఎక్కువ మటుకు ఏంటంటే పళ్ళని కొంతమంది నూరుతూ ఉంటారు అంటే ఈ ఒత్తిడి వల్ల కానీ లేదంటే అలవాటు వల్ల కానీ కొంతమందికి సరైన పద్ధతిలో అలైన్మెంట్ లేకపోవడం వల్ల కూడా పళ్ళని నూరుతూ ఉంటారు లేదంటే పళ్ళని గట్టిగా కొరుకుతూ ఉంటారు దానివల్ల కూడా ఈ పంటి ఎనామిల్ బాగా అరిగిపోతూ ఉంటుంది కొంతమందిలో ఏంటంటే క్రమంగా ఇలా అరిగిపోయి అరిగిపోయి కొంతకాలానికి వాళ్ళకి అసలు పళ్ళు లేనట్టు కనిపిస్తారు వాళ్ళకి అంతవరకు అరిగిపోయి ఈ నూరటం వల్ల రెండోది సరైన పద్ధతిలో బ్రష్ చేసుకోకపోవడం వల్ల బాగా గట్టిగా బ్రష్ చేయటం చాలా ఎక్కువ సమయం బ్రష్ చేయటం ఇలా చేసినా కనుకుంట పళ్ళు అరిగిపోతూ ఉంటాయి అలాంటి వాళ్ళు ఈ టూత్ సెన్సిటివిటీ పళ్ళు జూమన్ లాగటం వేడిగా చల్లగా తీసుకున్న పళ్ళు జూమన్ లాగటం అనేది చూస్తూ ఉంటాం మూడోది బాగా ఈ యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్నవాళ్ళు అంటే కడుపులో నుండి యాసిడ్ నోట్లోకి వచ్చేసి పంటి వెనక వైపు భాగాన్ని మనము అరిగటం అనేది మనం చూస్తుంటాం దీన్ని టూత్ ఇరోజన్ అంటాం పళ్ళని గట్టిగా బ్రష్ చేసినప్పుడు టూత్ అబరేషన్ అని అంటాము అదే గట్టిగా ఇలా పళ్ళని నూరతునే వాళ్ళని మనము అట్రీషన్ అంటాం సో ఏ కారణం వల్ల మనకి పళ్ళు అరిగిపోయినా కానీ కూడా వాటికి మనం ఫీలింగ్స్ చేసేసి చికిత్స చేయడానికి వీలుంటుంది కానీ కొంతమందిలో ఇలా నూరటం వల్ల కానీ బాగా గట్టిగా ప్రెస్ చేయటం వల్ల కానీ ఈ సెన్సిటివిటీ బాగా పెరిగిపోయి ఎంత గట్టిగా చేసినా అని కూడా వాళ్ళకి ఈ ఫీలింగ్స్ చేసినా కానీ కూడా సరిపోకుండా ఉంటుంది అలాంటి కేసెస్లో వాళ్ళకి మనం రూట్ కెనాల్ చికిత్స చేసి క్యాప్ వేసి చికిత్స చేస్తూ ఉంటాం సో అలాగే కొంతమందిలో ఏంటంటే ఈ పళ్ళు బాగా అరిగిపోయి గమ్ లెవెల్ వరకు అరిగిపోయి కొన్నిసార్లు ఈ నూరే కేసెస్లో పళ్ళు నూరటం కానీ గట్టిగా కొరికిన వాళ్ళు పళ్ళు చిట్లే అవకాశం కూడా ఉంటుంది ఫ్రాక్చర్స్ కూడా ఉంటాయి అలాంటి కేసెస్లో ఆ పళ్ళని ఆ ముక్కల్ని తీసేసి ఫిల్లింగ్ చేయటం లేదంటే పన్ను లోపల వరకు విరిగినట్టయితే ఆ పన్నుని తీసేసి ఆ చోట్లో ఇంప్లాంట్ చేయటం అనేది చేస్తూ ఉంటాం సో ఈ పళ్ళు అరిగిపోవటానికి మెయిన్గా ఈ మూడు కారణాలు ఉంటాయి సో వీటికి ఏ స్టేజ్లో ఉంది అని మనము గమనించి గుర్తించి దానికి తగ్గట్టుగా డీసెన్సిటైజేషన్ టూత్పేస్టు లేదంటే ఫిల్లింగ్స్ లేదంటే రూట్ కనాల్ క్యాప్స్ చేసి చికిత్స చేస్తూ ఉంటాం మనము ఈ అరిగితూ ఉండే వాళ్ళకి అంటే మనకి ఒకటేంటంటే ఈ పళ్ళు నూరే వాళ్ళకి అలా కాకుండా కాపాడటానికి ఈ నైట్ గార్డ్స్ లేదంటే హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్స్ ఇస్తే కూడా మనము ముందే గుర్తించినట్టయితే వాళ్ళకి ఇలా ఉన్నట్టు గుర్తించినట్టయితే ఇలా డ్యామేజ్ కాకుండా కూడా మనం కాపాడటానికి వీలుంటుంది రోజు మూడు అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం టీవీ హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్